కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించిపోయే కథ వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన సాంబయ్య పెళ్ళి పుట్టి బుద్ధరిగిన తర్వాత సాంబయ్య ఎన్నడూ ఈరోజు ఉన్నంత సంతోషంగా లేడు పుట్టు కురూపి అష్టదరిద్రుడు అయిన తనకు పిలిచి పిల్లనిస్తాననే వారున్నారని రుజువడం బ్రహ్మానందాన్ని కలిగిస్తోంది సాంబయ్యకు సాంబయ్యకు ఈ ప్రపంచంలో నా అనేవాళ్ళెవరూ లేరు పుట్టినరోజే అమ్మ కరువు అయింది ఐదో ఏడు వచ్చేటప్పటికీ అయ్యపోయాడు ఇక తన భారమంతా అరవై ఏళ్ల అవ్వ మీద పడింది అరవై ఏళ్ల ముసలి అవ్వ పాపం జీవితంలో మిగిలిన ఆ కొద్ది రోజులు కృష్ణారామ అంటూ కుక్కి మంచంలో గడపవలసిన దానికి ఇరుగు పొరుగు ఇండ్లల్లో అడ్డమైన చాక్రీ అంతా చేసి ఇంత కూడు తినేలాగా చూడవలసిన భారం తానే మోయవలసి వచ్చింది ఆ అవ్వ గతించింది తాను ఇంతవరకు బతుకును అలా భారంగా లాక్కు వస్తున్నాడు దరిద్రం కురూపితనం కానీ ఈనాడు సాంబయ్య ఆవు పాలు పితికేందుకు కూర్చున్నాడు అంత సంతోషంలోనూ అతనికి గత జీవితంలోని ఘట్టాలు స్ఫురణకు వస్తూనే ఉన్నాయి ఒక పీడకళలాగా అవ్వ అతన్ని ఎన్నడూ బయటికి పోనిచ్చేదే కాదు ఒకవేళ కర్మచాలక వెళ్ళినా తోటి పిల్లలతో ఎలా మెలగాలో అర్థమయ్యేది కాదు పిల్లలు కూడా సాంబయ్యను తమ ఆటల్లో చేరనిచ్చేవారే కాదు పైగా చదలమొహం అంటూ గేలి చేసేవారు చివరకు బయటికి వెళ్ళడం కూడా పూర్తిగా మానుకున్నాడు గతం గురించి ఆలోచిస్తూ పాలతపాలతో వంటగది వైపు నడుస్తున్నాడు వెంకన్న వచ్చి తన మేనకోడల్ని ఇస్తానంటే తను నమ్మలేదు సుమా అతి కష్టం మీద చివరకు నమ్మవలసి వచ్చింది రేపే పెళ్ళి ఇంతవరకు ఏ ప్రయత్నమూ చేయలేదు కనీసం పెళ్లి కూతురికి ఒక చీరైనా కొనలేదు జీతంలో రెండు రూపాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇలా ఆలోచిస్తూ పోతున్న సాంబయ్య కాలికి వంటగది గడప కొట్టుకొని బొక్కా బొరలా పడ్డాడు ఆ శబ్దానికి ఇంట్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ముగారు వంట ఇల్లంతా పాలమయం సాంబయ్య రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటూ వణుకుతూ ఒక మూల నిల్చున్నాడు చౌదరి గారి భార్య మహాలక్ష్మమ్మగారు ఇవాళ ఏ గుణాన ఉందో కానీ కోపానికి మారుగా జాలి కలిగింది సాంబయ్య మీద ఆమెకు దగ్గరకు వెళ్ళి అడిగింది హేవిరా ఈరోజు చాలా పరధ్యానంగా ఉన్నావు మీ అవ్వ గుర్తొచ్చిందా లేదమ్మగారు ఏదో చెప్పబోయి సందేహిస్తున్నాడు సాంబయ్య గుండెలు కొంతవరకు కుదుట పడ్డాయి పర్వాలేదులే చెప్పు అమ్మగారండి మరే మరి రేపు 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 నాకు పెళ్ళి కటక్క నాలు గారు మహాలక్ష్మమ్మగారు ముసిముసిలములు నవ్వుకున్నారు బహుశా ఆమెకు తన పెళ్లి రోజులు గుర్తు వచ్చి ఉంటాయి అయితే నాకు ఇన్ని రోజులు చెప్పలేదే నాలుగు రోజుల ముందు పిల్ల మేనమా వచ్చి శుక్రవారం మంచి లగ్నం ఉన్నదని చెప్పాడు అన్నాడు సాంబయ్య మహాలక్ష్మమ్మగారు ఏదో ఆలోచిస్తూ అడిగింది పిల్లల గురించి ఏమైనా అడిగావా లేదమ్మా అన్నాడు సిగ్గుతో కొంపదీసి ఏ కుంటిదో గుడ్డిదో కాదు కదా మహాలక్ష్మమ్మ మాటలు చాకుల్లాగా గుచ్చుకున్నాయి సాంబయ్య అమాయక హృదయానికి ముఖం వెలవెలబోయింది శుభమ అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఈ శకున పక్షి దీవెనలేమిటి సాంబయ్యకు భలే కోపం వచ్చింది అతనికి జీవితంలో ఎప్పుడూ ఎవరి మీద ఇంత కోపం రాలేదు సాంబయ్య స్థితిని అర్థం చేసుకున్న మాలక్ష్మమ్మ పలక్కుండా లోపలికి వెళ్ళి వచ్చి ఒక పది రూపాయల నోటును సాంబాయి చేతిలో పెట్టి అన్నది ఇక ఇంటికి వెళ్ళు ఈ రెండు రోజులు పనికి రావద్దులే అని బతుకు జీవుడా అనుకుంటూ ఒక్క అంగలో బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు ఇప్పుడు అతని దగ్గర మొత్తం పన్నెండు రూపాయలున్నాయి కోమట్ నర్సే గుడ్డల దుకాణంలోకి దూరాడు పది రూపాయలు పెట్టి పెళ్లి కూతురుకు ఒక నల్ల అంచు తెల్లచీర ఒక ఎర్ర రవికి గుడ్డ కొన్నాడు మరి తనకో రెండు రూపాయలు మాత్రమే ఉన్నాయి అతని అవస్థ తెలుసుకున్నట్టు నరసయ్య నవ్వుతున్నాడు సాంబయ్య కోపం వచ్చింది తనంటే ఈ ప్రపంచంలో అందరికీ అలసే పది రూపాయల నోటు కోమడి చేతిలో వేసి పైనున్న తుండులో గుడ్డలు చుట్టి చంకలో ఇరుకుంచుకుని బయలుదేరాడు నడుస్తూ ఉంటే సాంబయ్యకు రెక్కలు వచ్చినట్టు స్వేచ్ఛగా గాల్లో తేలిపోతున్నట్టుగా అనిపించింది సాలీలపేటకు చివరనున్న ఒక నిట్టాడి ఇంటి ముందు ఆగి తడిక ఉడదీసి లోపల ప్రవేశించాడు చంకనున్న గుడ్డల ముటను ఒక తుప్పుపట్టిన పాత రేకుపెట్టెలో భద్రపరిచాడు బాగా ఆకలేస్తోంది ఇప్పుడు చేయి కాల్చుకోవాలంటే కష్టం ఈ ఒక్కరోజుకేగా ఈ కష్టం రేపటి నుండి హృదయంలో ఎవరో పెట్టినట్టు పెట్టినట్టయింది సిగ్గు తెరలు కమ్ముకుంటున్నాయి ముఖం మీద ఒకదాని ఓనిక ఒకటిగా ఏవో స్మృతులు తలెత్తుతున్నాయి పుట్టగొడుగుల్లాగా అకస్మాత్తుగా మాలక్ష్మమ్మ మాటలు కుంటిదో గుడ్డిదో గింగురుమన్నాయి సాంబయ్య చెవుల్లో అతని హృదయం దెబ్బతిని కిందపడ్డ పక్షి పిల్లలాగా గిలగిలా కొట్టుకుంది తాను పడుకుని ఉన్న మంచం ఎక్కడికో పాతాళానికి కుంగిపోతున్నట్టుగా అనిపించింది రెండు చెవుల్లో చిటికిని వేలు దూర్చి ఆ శబ్దం వినపడకుండా ప్రయత్నం చేస్తున్నాడు అవును అంతేకావచ్చు లేకపోతే తనలాంటి కురూపిని పిలిచి పిల్లనిస్తాననేదెవరు బుర్ర వేడెక్కింది తనకి ఆలోచించలేకపోతున్నాడు సాంబయ్య నల్లగా పొడుగ్గా ఉంటాడు కాళ్ళు చేతులు చాలా పొడవుగా ఉంటాయి అతనికి తొమ్మిదవ ఏట మసూచికం వచ్చింది అందులో ఒక కన్ను కాయకాచింది అసలు చచ్చిపోవలసిన దెబ్బ ఎలాగో బతికి బయటపడ్డాడు ఆ నల్లని ముఖం మీద లోతైన గుంటలు ఇనుం మీద తుప్పు పట్టినట్టుగా ఉంటుంది అతనికి జ్ఞానం తెలిసినప్పటి నుండి నడివీధిలో నలుగురు ముందు తిరగడానికి ఏదో తప్పు చేసిన వాడిలా బాధపడేవాడు ఏ నలుగురు మాట్లాడుతూ ఉన్నా నవ్వుతున్నా సాంబయ్యకు తన గురించే మాట్లాడుతున్నట్టు తనను చూసే నవ్వుతున్నట్టుగా అనిపించేది అంతా తనను కావాలని పీడిస్తున్నట్టు తను మనుషుల మధ్య కాక ఏ అడవి మృగాల మధ్యన ఉన్నట్టు భయపడేవాడు సమాజంలో స్వేచ్ఛగా నలుగురు ముందు తలెత్తుకొని బతకడానికి లేనట్టుగా తోచేది సాంబయ్యకు ఆ భావమే అతని హృదయంలో పెద్దయ్య కొద్దీ బలీయంగా నాటుకుపోయింది తెల్లవారితే పెళ్ళి ఏవోవో ఊహలు ముసురుకుంటున్నాయి తను భార్యను ఎలా సంతోషపెట్టాలి తన అంధవికారాన్ని ప్రేమతో మరుగుపరచగలడా ఇలా ఆలోచిస్తూనే సాంబయ్య ఏ తెల్లవారుజాముకో నిద్రలో జారిపోయాడు మళ్లీ నిద్ర లేచేటప్పటికీ బాగా పొద్దెక్కింది త్వరగా వేడి నీళ్లు పెట్టుకుని స్నానం చేశాడు రాత్రి శుభ్రంగా ఉతికి ఆరవేసిన బట్టలు కట్టుకున్నాడు రాత్రికి ఏమైనా పండ్లు కొనాలని బజారుకు బయలుదేరాడు తోవలో ఆలోచిస్తూ బండ్లకు మనుషులకు ఎదురు వచ్చినందుకు తిట్లు తిన్నాడు ఒక మామిడి పండ్ల ముందు ఆగి బేరం చేసి ఎక్కువ ధర చెప్పినందువల్ల కొనకుండా ముందుకు సాగాడు బేరం చేసి కొనకుండా పోతున్నందుకు పండ్లు అమ్మే ఆవిడ శాపనార్థాలు మొదలుపెట్టింది అందులో ఎక్కువ భాగం తన కురూపితనానికే ఒక మిఠాయి ముందు నిలబడి రెండు నూనె లడ్డూలు నాలుగు నాలుగు నూనె పకోడు కొని గబగబా నడుస్తున్నాడు ఇంతలో కుంటిదో గుడ్డిదో అనే శబ్దం చెవుల్లో కళ్ళు తిరుగుతున్నాయి శరీరం భారంగా తోస్తోంది తడబడుతున్న కాళ్ళు మాట వినడం లేదు చివరకు బాబు మీ కడుపు పండాలి పది మంది కని చల్లగా ఉండు బాబు అని వినిపించింది సాంబయ్యకు రోడ్డు పక్కనుండి తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు తననేనా అవును తననే దాదాపు ఇరవై సంవత్సరాల ఒక గుడ్డి అమ్మాయి ఐదు సంవత్సరాల ఒక పిల్లవాణి చేయి పట్టుకుని నిలబడి ఉన్నది సాంబయ్య సంతోషంతో ఒక అణ ఆమె చేతిలో వేసి ముందుకు సాగాడు చివరకు తనను దీవించే వాళ్ళు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో కాదు ఆ అమ్మాయి గుడ్డిది అందువల్లే తనను దీవించగలిగింది తన రూపం చూస్తూ ఉన్నంతవరకు ఎవ్వరూ దీవించలేరు దీవించరు గుడ్డివాళ్లు పైపై మెరుగులు రంగులు చూసి ప్రేమించరు వాళ్లకున్న హృదయం కళ్ళున్న వాళ్లకుంటుందా వాళ్లు కోరేది హృదయం రూపం కాదు తన దగ్గర రూపం లేదు హృదయం ఉంది తన కాబోయే భార్య కుంటిది కాకుండా గుడ్డిదైతే నిజంగా తను చాలా అదృష్టవంతుడు ఇంతసేపు భయపడ్డ తన తెలివి తక్కువతనాన్ని నిందించుకున్నాడు సాంబయ్య ఇంటికి చేరేటప్పటికీ మేనమామ అతని కోసం ఎదురు చూస్తున్నాడు నీకు పిల్లనిచ్చేది కాక ఎంతసేపు పంచలు పట్టుకుని నిలబడాలి బయలుదేరు అన్నాడు విసుగ్గా సాంబయ్య ముఖం చిన్నపుచ్చుకున్నాడు కిక్కురుమనకుండా లోపలికి పోయి ఒక్క నిమిషంలో చంకలో గుడ్డలు ముఠప పెట్టుకుని బయటికొచ్చాడు ఇద్దరూ మౌనంగా నడుస్తున్నారు రెండు ఊళ్లకు మధ్య దూరం మూడు మైళ్ళు సాంబయ్యకు రెండు మూడు సార్లు పిల్ల విషయం అడగాలని నోటి వరకు వచ్చింది కానీ ఆ పెద్ద మనిషి ముఖ వైఖరి చూస్తూ ధైర్యం చేయలేకపోయాడు ఊరు దగ్గర పడుతోంది గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి తన కల నిజం కాబోతోంది ఒకవేళ కుంటిదైతే నడవలేకపోతున్నాడు ఇద్దరూ ఒక పూరి గుడిసెవైపు నడిచారు అదేనా అత్తవారిల్లు నడికపున ఆకులేవు ఎర్రమట్టితో కట్టిన ఆ చిన్న గోడలు పడిపోయి ఉన్నాయి ఎంత జాగ్రత్తగా ఆ చిన్న వాకిల నుండి లోపలికి ప్రవేశించే ప్రయత్నించిన ఆజానుబాహుడైన సాంబయ్యకు తపల ఆ దెబ్బకు దిమ్మిరిపోయిన సాంబయ్య పిల్ల మేనమామ చేపట్టుకుని లాగి కూర్చోబెట్టేంతవరకు మామూలు పరిస్థితికి రాలేదు ఎదురుగా కూర్చున్న పిల్లపైన సాంబయ్య దృష్టిపడింది ఆదుర్దాగా వైపు చూశాడు ఊరగా తననే చూస్తున్న ఆ పెద్ద పెద్ద కళ్ళు కిందకు వాలాయి సిగ్గుతో మరి కాళ్ళు ఇల్లు నాలుగు వైపులా కలయి చూశాడు పిలిచి పిల్లనిస్తామన్న కారణం అర్థమైంది సాంబయ్య వాళ్ల ముందు తానెంతో మెరుగనుకున్నాడు ఇంత దరిద్రులకు తనకంటే మించినవాడెక్కడ దొరుకుతాడు సాంబయ్యలో అహంభావం రేకెత్తింది పక్కన కూర్చున్న పెద్ద మనిషి గొంతు నులిపెద్దామా అన్నంత కోపం వచ్చింది ఆ భాగ్యానికే అంత భయపెట్టాడు పిల్ల కుంటిదైతే ఈ పెళ్లికి తను ఏమాత్రం అంగీకరించడు పిల్ల కుంటిదో కాదో తేల్చుకోవడం ఎలా ఒక ఉపాయం ఆలోచించి దీనవదనంతో ఒక మూల కూర్చుని ఉన్న ఆ పిల్ల తల్లిని మంచినీళ్ళు అడిగాడు ఆమె సాంబయ్య హృదయంలోని భావాన్ని గ్రహించినట్టు పిల్లకు సైగ చేసింది వెంటనే లేచి వెళ్ళి వైపు నడిచింది పెళ్లి కూతురు అమ్మయ్య పిల్ల కుంటిది కాదు గుడ్డిది కాదు పెద్ద అందమైనది కాకపోయినా ఆకర్షణీయంగానే ఉంది సాంబయ్యకు అంతులేని సంతోషం కలిగింది అతనికి ఇదంతా ఒక కలలా అనిపించింది సాయంత్రం భోజనం చేసి సాంబయ్య అతని భార్య బయలుదేరారు ఇంటికి ఒక ఒంటెద్దు బండిలో ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు పిల్లం చూస్తూ ఉన్న కొద్దీ సాంబయ్యకు తన కురూపితనం గుర్తొస్తోంది పిల్ల ముఖంలో విషాద ఛాయలేవీ లేనందున సాంబయ్యకు కొంత తృప్తి మాత్రం కలుగుతోంది సాంబయ్య పిల్లతో మాట్లాడాలని ప్రయత్నించి కూడా ఏం మాట్లాడాలో తెలియక ఊరుకున్నాడు ఆమె తనను చూడటం లేదనుకున్నప్పుడు చూసేవాడు పొరపాటున ఇద్దరు కళ్ళూ కలిసినవా ఏదో విచిత్ర సంకోచంలో పడేవాడు కళ్ళరెప్పలు వాటంతటవే సిగ్గుతో బరువుగా వాలేవి సర్దుకొని కూర్చునేవాడు దాదాపు రాత్రి ఎనిమిది గంటలకు బండి సాంబయ్య ఇంటి ముందు ఆగింది అతను దిగి బండివాడికి కూలిచ్చి తడిక ఊడదీస్తున్నాడు ఒకరి పిలుపుకు ఎదురు చూడకుండానే ఆ అమ్మాయి వచ్చి సాంబయ్య పక్కనే నిలబడింది ఇద్దరూ మౌనంగా లోపలికి ప్రవేశించారు కుక్కి మంచం వాల్చి ఆ అమ్మాయికి కళ్ళతోనే కూర్చోమన్నట్టుగా సాగి చేశాడు ఇద్దరికీ సిగ్గు వేసింది సాంబయ్యకు గొంతు పెగిలి రావడం లేదు నాలుకాడదు పెదవలు కదలవు తన అసమర్థతకు సిగ్గుపడుతున్నాడు ఎలాగో ధైర్యం చేసి ఆ అమ్మాయిని చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు ఆ స్పర్శతో సాంబయ్య హృదయతంత్రులన్నీ ఒక్కమారుగా స్పందించాయి ఏదో అపూర్వమైన ఆనందంతో ఊపిరాడలేదు ఆ అమ్మాయి తల వంచుకుని కూర్చున్నందువల్ల ఆమెలో కలిగే భావోద్రేకాలు సాంబయ్య గ్రహించలేకపోతున్నాడు ఎలాగైనా ధైర్యం చేసి పలకరించాలి ఒక్కసారిగా గట్టిగా సకిలించి గొంతు సరిచేసుకొని వణుకుతున్న స్వరంతో అడిగాడు నీ పేరేమిటి ఆ అమ్మాయి ఉలకలేదు పలకలేదు తల వంచి కూర్చున్నది ఈసారి ఇంకా కొంచెం ధైర్యంగా అడిగాడు జవాబు లేదు ఒకటికి నాలుగు సార్లు అదే ప్రశ్న వేశాడు లాభం లేకపోయింది సాంబయ్యకు కోపం వచ్చింది తనంటే ఈ పిల్లకు కూడా అలసే బహుశా తన రూపం చూసి మాట్లాడబుద్ధి కావడం లేదేమో కోపంతో మొరటుగా ఆ అమ్మాయి గడ్డం పట్టుకుని తలపైకెత్తుతూ గర్దించాడు నీ పేరేమిటంటే మాట్లాడవే ఆ అమ్మాయి విశాల నేత్రాల్లో నీరు కమ్మి ఉంది ఆమె సన్నని శరీరం పెనుగాల్లోని లతలాగా కంపించిపోతోంది ఉణుకుతున్న చేతిని పైకెత్తి సైగ చేసింది తనకు మాటలు రావని సాంబయ్యనెత్తిన అయింది గుండెలు బరువెక్కాయి కళ్ల ముందు చీకట్లు కమ్ముకున్నాయి రెండు చేతులతోనూ జుట్టు పిక్కుంటూ మోసం అన్నాడు పక్కన కూర్చొని రెండు చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అమ్మాయిని రెక్క పట్టుకొని బరబరా బయటికి ఏడ్చి తడక బిగించాడు మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడ్చాడు అలా ఎంతసేపు ఏడ్చాడో తనకే తెలియదు హృదయం కొంత తేలిక పడింది ఇక ఆలోచించలేకపోయాడు వెంటనే లేచి బయటికి వెళ్ళాడు మనిషి అలికిడి కాగానే ఆ అమ్మాయి సాంబయ్య కాళ్ళు గట్టిగా పట్టుకుని ముఖాన్ని పాదాల మీద ఉంచి ఏడ్చింది సాంబయ్య హృదయం తరుక్కుపోయింది అతని కళ్ళ నుండి కారే ఆ వేడి కన్నీళ్లు ఆ అమ్మాయి తలను తడుపుతున్నాయి సాంబయ్య వంగి రెండు చేతులతోనూ ఆ అమ్మాయిని పైకెత్తి హృదయానికి గాఢంగా హత్తుకున్నాడు ప్రపంచంలోని శ్రోతలు వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన సాంబయ్య పెళ్లి కథ విన్నారు ఈ కథ సీతాదేవి గారు రాసిన మొదటి కథ పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు